మెదక్ జిల్లా రామహింపేట మండలం ప్రగతి ధర్మారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకోవడంతో వారిని వారి తల్లిదండ్రులు రామహింపేట ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. ప్రగతి ధర్మారం ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని నిర్వహించి మధ్యాహ్న భోజనం అందించారని, అక్కడ కుళ్ళుపైన కోడిగుడ్లు తిన్న విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో తల్లిదండ్రులు రామహింపేట ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థులను తీసుకువచ్చారు. చంద్రశేఖర్ రెడ్డి విద్యార్థులను పరామర్శించి పరిస్థితిని సమీక్షించారు. పాఠశాలలో 234 మంది విద్యార్థులు హాజరై మధ్యాహ్న భోజనం చేయగా అందులో 10 మంది విద్యార్థులకు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. పెట్టి అన్నం తిన్నారు, కొంచెం కొంచెం తిన్నారట, అంత వారేసిరట. ఆ పారేసిన అన్నం కూడా కొంత వాంతింగా వచ్చి అనే పడిపోయారట పిల్లలు. పడిపోతే సార్ ఎత్తుంటారు, అంత ఇద్దరు లీవ్ పట్టు రమ్మని లీవ్ పట్టిరట. ఆడ చెట్టు కింద వండబెట్టిరట. వండబెట్టినప్పుడు మన తల్లిదండ్రులకు ఫోన్ చేయాలి, వాళ్ళు కూడా చేయలేదు. పట్టచ్చు పిల్లలు పట్టచ్చు, బ్యాగ్ కూడా వేసి పడిపోయారు. ఎక్కడ పిల్లలు అక్కడ పడిపోయారు సార్. ఇక్కడ పిల్లలు అక్కడ పడిపోతే మేము కొద్ద మధ్యాహ్నం నుంచి ఆగమవుతున్నాం. ఇక ఎంతమంది ఉంటారు అందరు? అందరు ఇప్పుడు మాకు మాట్లాడితే 10 మంది దాకా. నా పేరు లింగర్తి ప్రణీత్ కుమార్. రాష్ట్ర ప్రదేశంగా మెదక్ జిల్లా అధ్యక్షుడిగా వివరిస్తా ఉన్నాను. ఈరోజు ధర్మారం పాఠశాలలో మరి విద్యార్థులు అస్వస్థత గురికావడం వల్ల ఏమైందో తెలుసుకోవడం కోసం హాస్పిటల్ రావడం జరిగింది. స్వల్ప అస్వస్థతతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఇక్కడైతే కనబడుతూ ఉన్నాయి. కాకపోతే ఈ వరుసగా చాలా స్కూళ్ళలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో మరి మధ్యాహ్న భోజన నిర్వహణ విషయంలో మరి ఉపాధ్యాయులను బాధ్యులుగా చేయకుండా ప్రత్యేకంగా మధ్యాహ్న భోజన నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మరి అటు పాఠశాల బాధ్యతలు ఇటు మధ్యాహ్న భోజన బాధ్యతలు మరి ఉపాధ్యాయులు నిర్వర్తించడం వల్ల ఇలాంటి కొన్ని సమస్యలు ఆయా పాఠశాలలో ఏర్పడుతున్న సందర్భంలో మరి ప్రత్యేకంగా మరి మధ్యాహ్న భోజన నిర్వహణ విషయంలో ప్రభుత్వమే చొరవ చెప్పి ప్రత్యేక సిబ్బందిని నియమించాల్సిందిగా ఈ సందర్భంగా ఆ సందర్భంలో కూడా ఐదు వరకు ఇద్దరు సార్లు కూడా స్కూల్లో ఉండి వాళ్ళు రిటర్న్ అయ్యారు. మరి అప్పటి వరకు కూడా మా దగ్గర రాలేదు సమాచారం. తర్వాత సర్పంచ్ గారిని అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత నాకు కాల్ చేశారు. ఇట్లా ఒక 20-30 మంది పిల్లలకు ఇబ్బంది అనారోగ్యం సమస్య వచ్చింది అని. నేను అక్కడికి వస్తా అంటే సార్ మేము రామపేటకు వస్తున్నాం, మీరు హాస్పిటల్కి రమ్మన్నారు. చక్కగా నేను ఇక్కడికి వచ్చాము. మరి ఇక్కడ ఒక 9 మంది పిల్లల వరకు కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి మెడికల్ టెస్ట్ జరుగుతుంది. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు అక్కడ స్కూల్లో ఇవ్వాలి.